Hyderabad lo malli hoardings kanipinchabothunnayi official ga anumatulu ichchenduku baldiya ready ayindi Jubilee Hills lo hoarding school in tarvata kotta vaatipai nishedham vidhinchindi GHMC aithe kontha relaxation ichi nelapai rendantastula buildings pai unna hoardings ku anumati ivvalani adhikarulu decide ayyaru. సిటీలో హోర్డింగ్స్ కు అనుమతులు ఇచ్చేందుకు బల్దియా కసరత్తు చేస్తోంది. మే నెలలో కురిసిన వర్షాలు ఈదురుగాలులతో జూబ్లీ హిల్స్ లో ఓ హోర్డింగ్ కూలింది. దీంతో అప్పటి నుంచి నగరంలో హోర్డింగ్స్ కు అనుమతులు రద్దు చేసింది బల్దియా. హోర్డింగ్ల సామర్థ్యం పరిశీలించాలని సర్కిల్ స్థాయిలో డీసీలు టౌన్ ప్లానింగ్ ఏఈలతో కమిటీ వేసింది. కమిటీ నివేదిక ఇచ్చాక హోర్డింగ్ సామర్థ్యాన్ని బట్టి పూర్తి స్థాయి పర్మిషన్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది జీహెచ్ఎంసి. సిటీలో భారీ హోర్డింగ్స్ తో పాటు యూనిపోల్స్ లో 60% రూల్స్ కు విరుద్ధంగా ఉన్నట్లు తెలిసింది. మరికొన్నైతే అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయనేది వెలుగులోకి వచ్చింది. వాటిని సరిచేయాలని యాడ్ ఏజెన్సీలకు బల్దియా నోటీసులు ఇచ్చింది. దీంతో కొన్ని హోర్డింగ్స్ యూనిపోల్స్ సరిచేశాయి యాజమాన్యాలు. మరోవైపు బల్దియా చేస్తున్న ఆలస్యంతో బిజినెస్ కు ఇబ్బందులు వస్తున్నాయని వెంటనే అనుమతులు ఇవ్వాలంటూ జీహెచ్ఎంసీపై ఒత్తిడి తెచ్చాయి హోర్డింగ్ సంస్థలు. దీంతో ప్రమాదకరంగా లేని వాటికి అనుమతిచ్చారు. మిగతా వాటి విషయంలోనూ యజమానుల నుంచి అనుమతుల కోసం అవసరమైన అన్ని పత్రాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇక సిటీలో ఉన్న అనధికార హోర్డింగ్స్ పైన జీహెచ్ఎంసీ దృష్టి పెట్టింది. అనుమతులు లేని హోర్డింగ్స్ చాలా కాలంగా ఉన్నాయనే ఆరోపణలు రావడంతో వాటిని బల్దియా అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు రూల్స్ కు విరుద్ధంగా ఉన్న హోర్డింగ్స్ పై కూడా కమిటీ దృష్టి సారించనుంది. హోర్డింగ్స్ తో ప్రమాదం జరిగితే యాడ్ ఏజెన్సీలనే బాధ్యులు చేయాలని బల్దియా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రమాదాలకు కారణమైన ఏజెన్సీలను ఇకపై బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరిస్తోంది.